మెదక్ జిల్లా హవేలి గణాపూర్ మండలం సాలిపేట గ్రామానికి చెందిన స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా హవేలి గణాపూర్ మండలం సాలిపేట గ్రామానికి చెందిన స్వామి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దుబాయ్కి వెళ్లి సంపాదించాలనే ఆశతో ఏజెంట్ను సంప్రదించడంతో ఏజెంట్ అతన్ని మోసం చేశాడని, విజిటింగ్ వీసా మీద అతన్ని దుబాయ్కి పంపాడని, అతను తీరా వెళ్లాక కంపెనీలో కాకుండా రోజువారీ దినసరి కూలీగా పనిచేయాలని చెప్పడంతో అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు 29 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పందించి దుబాయ్లో ఉన్న ఎంబసీ అధికారులతో మాట్లాడి అతనిని ఇక్కడికి వచ్చేలా కృషి చేశామన్నారు. ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన స్వామిని తిరిగి స్వగ్రామానికి ఎమ్మెల్సీ మిత్రులు వారి ఖర్చులతో ఇండియాకు టికెట్లు వేసి ఇక్కడికి రప్పించడం జరిగిందని, నకిలీ ఏజెంట్లను పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేసి స్వామికి డబ్బులు ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. తనకున్న 6 ఎకరాల్లో బోర్లు వేసి అప్పుల పాలు అయ్యానని ఎమ్మెల్సీ దృష్టికి స్వామి కుటుంబ సభ్యులు తీసుకురాగా ఆయన స్పందిస్తూ అధికారులతో మాట్లాడి బోరు వేయించేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం మారిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడని, తెలంగాణలో ఉంటూ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉండాలని కోరారు. నకిలీ ఏజెంట్లను నమ్మవద్దని, ఎవరు కూడా మోసపోవద్దని సూచించారు. ముదిరాజు శాలిపేట గ్రామము, మన హవేలి గణపూర్ మండలము. ఇతను దొంగ ఏజెంట్ల ద్వారా దుబాయ్కి వెళ్ళి ఏదో సంపాదన కొరకు వెళ్దామని ఒక ఆశతోటి వెళ్ళిండు. కానీ ఇక్కడ ఒక ఏజెంట్ అతన్ని విజిటింగ్ వీసా మీద పంపి అక్కడ టెంపరీగా కూలీ పనికి ఒక దగ్గర అప్పచెప్పింది. కానీ అతను అనారోగ్య పరిస్థితుల వల్ల అక్కడ హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది. పోలీసులు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంతలోపు అతని పాస్పోర్ట్ కూడా మిస్ అయిన ఉండే. వీళ్ళు కుటుంబ సభ్యులు నాకు చెప్తే డిసెంబర్ 29 రోజులు హాస్పిటల్లో ఉండే. నేను అక్కడ ఎంబసీ అధికారులను, అక్కడ తెలంగాణ అభిమానులతోటి మాట్లాడి ఇతనికి 30 రోజుల ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇప్పించేసి, అట్నే పాస్పోర్ట్ పోయినందుకు వర్క్ పర్మిట్ తోటి ఒక పాస్పోర్ట్ టెంపరీగా ఇండియాకు వచ్చేటట్టు ఎంబసీ అధికారుల ద్వారా అక్కడ మన తెలంగాణ అభిమానుల ద్వారా ఆ వర్క్ చేయించి ఇతని ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. అక్కడున్న నా మిత్రులు ఇతని టికెట్ కూడా వాళ్ళే భరించుకొని అట్నే ఒక మిత్రునితోటి ఒక్కడి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకొని తెలంగాణకు రావడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు కూడా, అలాగే ఈ ఏరియాలో ఉన్న చాలామంది కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడనే కేసీఆర్ గారు చాలా ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు, అందువల్ల ఇక్కడనే పనిచేసుకొని మంచో చెడో ఓ రూపాయి తక్కువైనా కుటుంబ సభ్యుల ముందుండి పనిచేసుకొని మనము అందరం కుటుంబ సభ్యులతో కలిసి ఉంటే మంచి ఉంటుంది. ఈ దొంగ పాస్పోర్టు ఏజెంట్లు, వీసా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఇతన్ని ఎవరైతే ఆ దొంగ వీసా ఇప్పించిండో అతన్ని ఖచ్చితంగా పోలీసుల ద్వారా తను పిలిపించి వీళ్ళు తీసుకున్న డబ్బులు కూడా ఇతనికి ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఇతను చెప్పడం ఏంటంటే మేము చాలా బోర్లు వేసుకున్నాం, ఆ బోర్లలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు, 6 ఎకరాల పొలం ఉన్నప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఆ సంబంధిత అధికారులకు మాట్లాడి వీళ్ళకి బోర్ వేసేందుకు ఏ స్కీమ్లో అయితే వర్తింపజేయగలుగుతామో దాని చేసి ఈ కుటుంబం సలహా ఉండేటట్టు నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వామి శాలిపేట, నా పేరు స్వామి, శాలిపేట, మెదక్ జిల్లా హవేలి గణపూర్. అయితే నేను ఇట్లా అప్పుల బాధ కోసం దుబాయ్ ఇట్లా వెళ్ళడం జరిగింది. అయితే చిన్నమల్లెడ్డి ఆయన ఏజెంట్ ఆయన, అయితే ఇట్లా కంపెనీ అని చెప్పిండు. కంపెనీ అని చెప్తే మేము 70,000 దాకా కట్టినా కట్టి ఇట్లా నమ్మిపోయిన దుబాయ్ ఎక్కించిండు. అయితే అవుట్ పాస్పోర్ట్ ఇట్లా వేరే కంపెనీ అని చెప్పిండు, టూర్ వీసా మీద ఎక్కించిండు. టూర్ వీసా మీద పోయినాడు. పోయినాక తర్వాత అక్కడ డైలీ కూలీ చేసుకోమని చెప్పి సార్, డైలీ కూలీ చేసుకుంటే నాకేం మనసు అట్లేదు. కూలీ ఇట్లా కంపెనీ అని చెప్పిండు, ఇట్లా కూలీ అని ఆడిపోయినాక కూలీ అని ఇట్లా అనేవరకు నాకు మైండ్ ఇట్లా మొత్తం ఏం అర్థం కాకుండా సార్, నాకు అట్లా అర్థం కాకుండా వరకు నాకేం అర్థం కాలేదు, నాకేం తెలియదు. ఇట్లా హాస్పిటల్లో, రషీద్ హాస్పిటల్లో ఉన్నా ఒక నెల రోజులు ఉన్నా సార్, నాకేం తెలియదు సార్. ఇట్లా పట్టి ఇట్లా చేతుకున్న పట్టి చూసుకున్నాక డేట్ అనేది నాకు క్యాల్కి వచ్చినాక చూసుకున్నా సార్. ఒక నెల రోజులు 29 రోజుల దాకా అట్లా ఉన్నా సార్, నాకేం కాలేదు సార్, నాకు పిచ్చి చేసినట్టు మొత్తం. అయితే ఇట్లా మనకు ఇట్లా దుబాయ్ నుంచి సార్ ఇట్లా
ఇట్లా ఇట్లా టికెట్ వికెట్ అన్ని ఇట్లా ఇట్లా సుభాష్ రెడ్డి సార్ ఇట్లా నాకేం తెలియదు ఇట్లా మన కోసరికి ఫోన్ చేస్తే ఇట్లా సార్ కలిసిన ఇట్లా సార్ గోలిస్తారు ఇట్లా టికెట్ పంపిస్తారని చెప్పారు సార్. ఇట్లా సారు సారు హెల్ప్ హెల్ప్ కోసం సార్ హెల్ప్ చేసింది కదా సార్, నాకు హెల్ప్ చేసిండు, టికెట్ ఫ్రీ పంపించిండు, నన్ను తోలుకోవడం దుబాయ్ నుంచి ఆగమైన పట్టుకొచ్చింది సార్, నన్ను సుభాష్ పటేల్ అయిన సార్ అంటేనా పట్టుకొచ్చింది సార్. అట్లా నేను ఇట్లా వచ్చింది దుబాయ్ నుంచి ఇండియాకి మళ్ళీ రప్పించింది సార్. నన్ను సుభాష్ రెడ్డి సార్ నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు నన్ను ఇండియాకు తోలుకొచ్చింది సార్. నన్ను ఆయన ఆయన వల్లనే నేను ఇండియాకి వచ్చిన సార్. నేను ప్రత్యేక వందనాలు సార్. సార్